కేసీఆర్ ను నమ్ముకో ఉన్నది అమ్ముకో సబ్ స్టేషన్లు కడతామని చెప్పి సబ్ స్టేషన్లకు మీరు జాగిరి ఈ సబ్ స్టేషన్ లోనే మీకు పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మిచ్చి వాళ్ళకు తాత్కాలికంగా ఉద్యోగాలు ఇచ్చి కనీసం 15 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే ఇటు భూమి పోయింది పని పోయింది పైసలు పోయినే వాళ్ళంత కరా వచ్చి కొయడం లేబడరు పిలు వాళ్ళ ఉద్యోగం అంటే నిజంగా పర్మనెంట్ ఉద్యోగం అనుకో పర్మనెంట్ ఉద్యోగం అనుకో వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఇద్దరు రండి బ్రదర్ ఒక ఇద్దరు రండి ఎవరైనా అంత మంది పట్టరు గాని ఒక ఇద్దరు రండి ఇలా గట్టిగా మాట్లాడుతారు ఎవరైనా మంచిగా మాట్లాడుతారు అమ్మి సంగమం ఏదన్న ఉంటది కదా ఆ ఆ పేపర్ కి మిర్రర్ మీది మీది టాపిక్ దేని గురించి మిషన్ భగీరథులను పిలవలేను వీళ్ళని ఎవరిని తర్వాత మాట్లాడదాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలక్ట్రిసిటీ అయిపోని ఏమైంది చెప్పండి ల్యాండ్ ఇచ్చినాం సార్ మేము సబ్ స్టేషన్ నువ్వు మాట్లాడతావా గవర్నమెంట్ వాళ్ళు డి గారు ఏ గారు ఏడి గారు వచ్చిండు ల్యాండ్ సబ్స్టేషన్ కొరకు ల్యాండ్ డొనేట్ చేసినాము దాని లెక్కల మీకు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం మీకు ల్యాండ్ డొనేట్ చేయండి మీరు మా పేరు మీద చేసేయండి అంటే మా పైన ఉన్న అధికారులు ఎమ్మెల్యేలు మినిస్టర్లతో సహా ఇచ్చింది ఎవరికి దానికి మాకు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది సార్ ప్రభుత్వ ఉద్యోగం ఎస్పీడీసీఎల్ ఓకే తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఓకే రైట్ అయితే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాను ఫస్ట్ ఈ పాయింట్ కంప్లీట్ చేయాలి ఇది ఫస్ట్ ప్రభుత్వం కాదు అవునా ఇది కానోడు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటే నువ్వు ఎట్టనమ్మి నువ్వు ఇప్పుడు ఏంటంటే మా నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అన్నారు ఇది కార్పొరేషన్ ఇది ఇది ప్రైవేట్ తెలంగాణ స్టేట్ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఇది కార్పొరేషన్ దీంట్లో ఉండేటి ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఆ కార్పొరేషన్ ఉద్యోగాలు ఇప్పుడు చెప్పిగా అదేమైందంటే దాని లెక్కలో మేము ల్యాండ్ డొనేట్ చేసినాము అవుట్ సోర్సింగ్ కింద 2021 ఆరు నెలల ఇచ్చిండ్రు 2021 కొంతమందికి ఇచ్చిండ్రు 2022 కొంతమందికి ఇచ్చిండ్రు ఒక్క నిమిషం వీళ్ళు ఏం చేశారు అంటే ఇక నేను చెప్తాను ఈ ఈ 32 KV 11 KV ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ సబ్ స్టేషన్ కడతారు కదా ఈ సబ్ స్టేషన్ కట్టేటువంటి జాగా ఏదైతే ఉందో ఆ జాగా ఓనర్లు వీళ్ళు ఇటు రాజర్ ఇటు సార్ విద్యుత్ సబ్ స్టేషన్ ఆ విద్యుత్ సబ్ స్టేషన్ అంటారు కదా దాన్ని 33/11 KV అని అంటారు కదా 32 33/11 KV ఈ 33/11 ఏందనంటే 33 KV వస్తున్నటువంటి పవర్ ను 11 KV తగ్గించేటువంటి ఒక కేంద్రం ఇది సబ్ స్టేషన్ 33 ని 11 చేయడం ఈ 11 ను మళ్ళా ట్రాన్స్ఫార్మర్ ద్వారా తగ్గించి మళ్ళీ ఇళ్లకి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది అన్నట్టు అయితే ఈ ఇక్కడ ఈ సబ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ సబ్ స్టేషన్లకు మీ జాగా ఇస్తే మా కంపెనీలో మీకు మా ఉద్యోగులతో సమానమైన ఉద్యోగాన్ని మీకు ఇస్తామని చెప్పారు వీళ్ళు అంతే కదా చెప్తే వీళ్ళు 2016 భూములు ఇచ్చారు 2016 భూములు ఇచ్చి సబ్ స్టేషన్లు కట్టిరు అయిపోయింది 2021 వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు ఏం ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ హాచ్ అంటే ఊసిపోయే ఉద్యోగాలు ఈ భూమికి ఏమైనా డబ్బులు కట్టించిరా ఏ కాన పైసలు రిజిస్ట్రేషన్ పర్ ఖర్చు కూడా ఇల్లే ఉల్టా పెట్టుకొని అలా చేసిరట ఇలా చేస్తే ఇప్పుడు ఉద్యోగం 2021 ఉద్యోగం కొంతమందికి ఇచ్చి 6 నెలలు ఇచ్చి ఇంకొంతమందికి తర్వాత ఇచ్చి 22 ఇచ్చి అందరు కలిపి ఒక 15 నెలలు 15 నెలలైంది ఇలాకు ఎంత జీతం వస్తుందో తెలియదు ఇలా ఎంత ఇస్తారో తెలియదు 15 నెలల నుంచి ఎట్టి కష్టం చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఏకాన పైసలు రాలేవు ఇలా ఏకాన పైసలు రాలే ఇటు భూమి వీకింది రిజిస్ట్రేషన్ పైసలు పోయినాయి 15 నెలల కష్టం పోయింది మిగిలింది గుండు సున్నా మా సంగతి ఏందని వచ్చి రీడికి అంతే కదా అంతే సార్
అంతే సార్, ఎస్లిస్ట్ మామూలు ఆర్టిజన్ గా గుర్తించాలని చెప్పి అనుకున్నాం సార్. ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న వాళ్ళు ఆర్టిజన్ గా ఉన్నారు, సబ్స్టేషన్ ఆపరేటర్స్ ఆర్టిజన్ గా గుర్తించాలి మామూలు. అవుట్ సోర్సింగ్ పెట్టిన ఈ జీతాలు లేక మళ్ళీ జీతాలు చేసుకున్నాలంటే కూడా మేమే సపరేట్ పోయి బిల్ చేసుకోవాలి సార్. పరిస్థితి మేము సంవత్సరానికో సంవత్సరానికో మేము సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకుని మనం ఏమో పనులు చేసినట్లా బిల్లులు చేసుకొని బిల్లులు పెట్టుకొని ఎంబీ రికార్డ్ చేసుకొని బిల్ పాస్ చేసుకోవాలి. అసలు మీరు ఏం పని చేస్తారన్న? ఆపరేటర్ సార్, ఇప్పుడు కరెంట్ సబ్స్టేషన్ లో ఉంటాము ఆపరేటర్స్. మొన్న నల్గొండల మన వెంకటరెడ్డి సాహెబ్ చూపిండు, దాంట్లో ఆపరేటింగ్ చేస్తాం మేము. మీ డిమాండ్ ఏంది? ఆర్టిజన్ గా అన్న గుర్తించాలి మమ్మల్ని. ఈ ల్యాండ్ పోయా ఇట్లా మాకున్న జీవన ఉపాధి చేసుకుంటాం పోయా ఈ డ్యూటీలు చేస్తున్నాము. మెయిన్ రోడ్ పక్కన ఉంటే కోటి రూపాయల ఇప్పుడు ప్రెసెంట్ గా మా దాంట్లో 30 మెంబర్స్ హైవేకు ఉన్నాయి. హైవేకు ఉన్నాయి. నమ్మినాం సార్, ఇది ఏందంటే అందరం నమ్మి మోసపోయినాం. సంస్థ కదా, ఏదో మాకు జీవనోపాధి కలుగుతుంది, ఏదన్నా కొంత బాగుపడుతుందేమో అనే ఆలోచనతో ల్యాండ్ ఇచ్చినాం. ల్యాండ్ ఇచ్చి మోసపోయినాం. ఇటు 4 లక్షలు మోసపోయిన వాళ్ళు 70 మంది ఉన్నాం తెలంగాణ స్టేట్ లో. ఇప్పుడు నిన్న సీఎండీ గారిని కలిసినాం, అవుతుంది గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు అవుతుంది. మరి అప్పటిదాకా మీరు పని చేయరు. ఇప్పుడు మీకు అయ్యేదాకా మీకు ఉద్యోగాలు ఇస్తామని అందులో ఉందా అగ్రిమెంట్? ఉందా అగ్రిమెంట్ పేపర్ అంటే మనకు మామూలుగా ఒక పేపర్ మీద ఊరు సమక్షంలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇట్లా ఉన్నారు, ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ ముందర ఒప్పుకున్నారు అన్న. ఈ నోటి మాట చెల్తాదన్న? ఉన్నా సార్ పేపర్ నోటి మాట. నార్మల్ గా నోటి మాట చెల్లదన్న, నోటి మాట చెల్లదు. నిజంగా వాళ్ళు ఏమో రాసి ఇస్తే నువ్వు పోయి సబ్ స్టేషన్ కు తాళం వేసుకుని తాళం చేసి వెళ్ళిపో. తాళం తీసేవా? అట్లా ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తం 70 మంది ఉన్నాం సార్. అవునన్నా, నేను ఏమంటున్నాను వాళ్ళు రాసిచ్చిన కాగితం ఉండాలి నీ తాళం. ఇవ్వ నువ్వు మాట తప్పినవా అని చెప్పి అనుకుండా, నువ్వు మాట తప్పినావు కాబట్టి నేను కూడా మాట అనేది తప్పుతున్నా అని తాళం వేసుకుని రావాలి. మరి అయిపోయా ఇప్పుడు ప్రజలు మీరు అడుగు తప్పు అవుతుంది. లేదు సార్, ఇప్పుడు నిన్న కూడా సీఎండీ ఆఫీస్ కాడ సీఎండీ గారికి ఇచ్చినాం. నువ్వు ఇచ్చింది కాదయ్యా, వాళ్ళకి మీరు భూమి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వాళ్ళు మీకు ఉద్యోగం ఇస్తామనే చేసారు కదా, అది ఏడ రాసింది ఏడ రాసిచ్చి రంటున్నా. మామూలుగా అంటే ఇప్పుడు ఊరు పబ్లిక్ కూర్చున్నప్పుడు రాసిచ్చారు సార్. పబ్లిక్ అంటే పేపర్ మీద రాశారు వాళ్ళు. రాసి అయినప్పుడు నువ్వు దేనితో కొట్లాడతావు ఇంకా? అదే సార్, అదే నమ్మి మోసపోయినాం. ఇప్పుడు మేము ఆ దాంట్లో నమ్మినాం. ఇప్పుడు నమ్మిరో మీరే మీరే మాట మారుస్తారు ఎవరికెరక? లేదు సార్, మినిస్టర్లతో పోయినాము, ఆల్రెడీ జగదీశ్వర రెడ్డితో పోయినాము, అందరితో పోయినాం. పోయినప్పుడు ఏం శ్రీనివాస్ గారిని కలుగు మాకు మొన్న కలిసినాం. మీరు అన్ని 70 సబ్ స్టేషన్లకు తాళాలు వేయిపోయి డెబ్బై సబ్ స్టేషన్లకు తాళాలు వేస్తే అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు రాసిరా కాగితం అని అడుగురు. మీ భూమి మాదే సార్, మీ భూమే కదా, లేకపోతే చుట్టు కనకొంద ఊరి ఏం పోకుండా. నీ భూమిలో ఆయన భూమిలోకి వస్తే ఆయన వెళ్ళిపెడతారు కానీ నీ భూమి చుట్టూ దొవ్వుకరా, కనకొంద వచ్చి పెట్టాలా, మంచిగా నీళ్లు గీళ్ళు పెడితే వాళ్ళకి ఎవడు రాడు పోడుగా. ఇది కథ వీళ్ళది. అంటే ఇప్పుడు ఏమైనా గట్టి అడుగుదామన్నా మీ తన కాగితం లేదు. కాగితం అంటే ఇప్పుడు అట్లా నమ్మించి చేసింది సార్ మమ్మల్ని. కాగితం పరిస్థితి అట్లా అయిపోయింది. నమ్ముకో ఉన్నది నమ్ముకో అట్లయింది సార్ పరిస్థితి. ఇక మనం ఏం చేస్తామన్నా ఇప్పుడు వాళ్ళకి ఏది కాగితం చూపెట్టు అంటాడు వాళ్ళని అడిగితే. ఏదా మేము అన్నది ఏది కాగితం అంటాడా అన్నాడా? మరి ఏం చెప్తాం వాళ్ళకు? పోతే కూడా రెస్పాన్స్ అట్లా ఇచ్చింది సార్. ఈ నేను ఏమంటున్నా, నోటి మాట వద్దే. కేసీఆర్ పరిపాలన కాగితాలు ఉంటేనే గెలుతలేదా? ఇతను మొత్తం కాగితమే లేకపోయా కాగితం కత్తరా లేని ఎట్లయితే? రసీద్ అన్న మసీద్ అన్న రెండిట్లో లేదన్నట్టు. రసీదు లేదా మసీదు లేదా? ఇక వాళ్ళ దృష్టికి అయితే మరి వీళ్ళ ఆరోపణ మరి దీనేమనుకుంటారో ఈ టీఎస్ఎస్పి డీసీ వాళ్ళు వీళ్ళకి న్యాయం అయితే చేయరు, లేకపోతే ఆ సబ్ స్టేషన్లకు తాళాలు వేసి ఒరిజినల్ ఉద్యమంలోకి దిగురుగా. ఇంతకు మించింది లేదుగా. సరేనా, రైట్ అన్నా.